व्यक्तिगत गौरवनीय जलशक्ति मंत्री गारिनी मरी विजयसाई रेड्डी गारु मिथुन रेड्डी गारु कूडा प्रधानमंत्री गारिनी मा मुख्यमंत्री गारु कूडा अप्पुडे रेंडु सार्लु प्रधानमंत्री गारिनी कलवटं रेंडु मूडु सार्लु अयिंदि मरी विज्ञप्ति चेसिनप्पटिकी कूडा ఇంకా పెండింగ్ పెట్టడం ఎందుకంత సవతికల ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒకసారి మరి ఆలోచించవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి గారిని నేను కోరుతూ ఉన్నాను ఇంతే కాకుండా ఈ జాప్యం ఒక పెట్టొతే మరో ప్రక్క ఇతర జాతీయ ప్రాజెక్టులకి ప్రాజెక్టులు ఏ విధంగా నిబంధనలు అనుసరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ పవర్ ప్రాజెక్ట్ విషయంలో పవర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఏ విధంగా దురదృష్టకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారంటే పోలవరం ప్రాజెక్ట్ ద్వారా రిలీజ్ అయిన వాటర్ త్రాగునీటికి ఎంత వెళ్తుంది పవర్ సప్లైకి ఎంత వెళ్తుంది పవర్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ మరి ఇటువంటి బహుళార్థక ప్రయోజనం ఉన్న ప్రాజెక్ట్ విషయంలోనే ఇంత దురదృష్టకరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారంటే మరి ఏమన్నారు మేము అసలు అంతేత గౌరవ ప్రధానమంత్రి గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా మీడియా ద్వారా దీన్ని ఇప్పటికే అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత మా పార్లమెంట్ నాయకులు పార్లమెంటరీ పార్టీ నాయకులు ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పట్టలేదు ఈ ఫైల్ క్లియర్ చేయటి విషయంలో దాని మీద నేను చాలా తీవ్రమైనటువంటి విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇక రెండవది ఒకసారి ఈ ఎక్స్‌పెండిచర్ కమిటీ కూడా దీన్ని ఈ ఆఫీస్ నోట్ నంబర్ 1008/PFC/11/2020 డేటెడ్ 12/10/20వ తారీఖుని దీన్ని మరి వాటర్ కాంపోనెంట్ ని త్రాగునీటి వాటర్ కాంపోనెంట్ ని విడదీస్తూ మరి జీవో ఇవ్వటం అంటే ఇది చాలా మరి విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం దీని మీద వెంటనే గౌరవ ప్రధానమంత్రి గారు జలశక్తి మంత్రి గారు వెంటనే తగు చర్యలు తీసుకొని దీన్ని వెంటనే మరి కాస్ట్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ని మరి ఇమిడియట్ గా మరి శాంక్షన్ అవడమే కాకుండా ఇప్పటివరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అన్ని కూడా వెంటనే క్లియర్ చేయమనుమని అనేక సార్లు మా చీఫ్ సెక్రటరీ గారు కూడా అనేక సార్లు లెటర్స్ రాశారు కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగానూ కూడా ముందుకు వెళ్ళకపోవటం మరి దీన్ని ఇది మా మీ జాతీయ ప్రాజెక్టా కాదా మీకు ఏమైనా సందేహం ఉందా అనేది ఒకసారి మరి ఆలోచించవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి గారిని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్స్ ప్రాజెక్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే మరి హైదరాబాద్లో ఉంది అనేక సార్లు తూర్పు గోదావరి జిల్లా కన్వీనియన్స్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ అయితే రాజమహేంద్రం అయితే ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్గా ఉంటుంది అక్కడికి మార్చమని అనేక విజ్ఞప్తులు చేసేటప్పటికీ కూడా ఎప్పటి వరకు కూడా అది కూడా మరి ఏమాత్రం కూడా మరి ఆర్డర్స్ ఇవ్వకపోవటం దానికి ఏమన్నా ఎక్స్పెండిచర్ కావాలా ఏమీ వద్దు ఎందుకు ఈ సౌత్ తల్లి ప్రేమ ఎందుకు ఏం అడిగినా కూడా దురదృష్టవశాత్తు ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారో ఒకసారి మరి ఆలోచించవలసిందిగా ఒకసారి రీకన్సిడర్ చేయవలసిందిగా కూడా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మూడవది ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్ట్ అంటే రిలీఫ్ అండ్ రిహాబిలేషన్ ఎవరి భూమి ఎక్వైర్ చేస్తూ ఉంటాం దీనికి జనరల్గా ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ట్రైబల్ ఏరియాలో ఉంటాయి ప్రాజెక్టులు దాదాపు ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా గిరిజనులవే మరి అటువంటి గిరిజనులకి కాంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు మరి ఎందుకు మేము మీరు ఆలస్యం చేస్తూ ఉన్నారు రిలీఫ్ అండ్ రిహాబిలేషన్ అనేది అతి ప్రధానమైనటువంటి మరి అంశం అక్కడ ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు అతి ప్రధానమైనటువంటి అంశం మరి ప్రాజెక్టు వాటర్ ఇమీడియట్గా ఇవ్వాలి అని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు వారికి రిలీఫ్ ఇవ్వకుండా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మరి ఏ విధంగా వారిని అక్కడి నుంచి తరలించగలం ఒకసారి ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా అంటే కేవలం మీ ఒక జాతీయ ప్రాజెక్టుగా మేము చేసేసామంటే సరిపోదు ఆ జాతీయ ప్రాజెక్ట్ అనేది మీ ఎప్పుడు కూడా మీ దృష్టిలో ఉండాలి మీ హృదయంలో ఉండాలి అంతే తప్ప అదేదో పరాయి పెట్టుగా మీరు చూస్తూ ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టేలా కనపడుతుంది మీ చర్యల వల్ల అందుచేత ఈ రిలీఫ్ అండ్ రిహాబిలేషన్కి ఇచ్చేది ఎవరికో భాగ్యవంతులకు మనం ఇవ్వట్లేదు లేకపోతే మరో పారిశ్రామికవేత్తలకు ఇవ్వట్లేదు
ఇది నిరుపేదలైనటువంటి గిరిజనులకు ఇస్తూ ఉన్నాం. ఈ రిలీఫ్ రిహాబిలిటేషన్ కి ఆ నిరుపేదలైనటువంటి గిరిజనులకు ఇచ్చే విషయంలోనే ఎంత అశ్రద్ధ చూపిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో ఒకసారి దయచేసి ఆలోచన చేయండి అని గౌరవ ప్రధానమంత్రి గారిని గౌరవ జలశక్తి మంత్రి గారిని మేము కోరుతూ ఉన్నాం. ఇక మూడవది స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ స్పెషల్ కేటగిరీస్ స్టేటస్ అనేది లాంగ్ పెండింగ్ డిమాండ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క చిరకాల కోరిక. ఎప్పటి నుంచి ప్రారంభమైంది? స్టేట్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ రోజు ఆనాటి ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా మరి డిఫిసిట్లో పడుతూ ఉంది. రెవెన్యూ డిఫిసిట్లో పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదుకోవాలనే ఆలోచన మరి మాకుంది కాబట్టి దీనికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి దీన్ని ఆదుకుంటామనే మాట ఆ రోజు ఇచ్చారు. దానికి సాక్షాత్ ఇప్పుడున్నటువంటి చాలామంది పార్లమెంట్ సభ్యులు సాక్ష్యం ఉన్నారు. సాక్షాత్ ఆనాడు సభలో వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు. ఆనాడు పార్లమెంట్ సభలో వారు కూడా మాట్లాడారు. స్పీకర్ అలా చైర్మన్ గారు, రాజ్యసభ చైర్మన్ గారు కూడా ఎందుచేత మరి దీనికి ఇవ్వడంలో ఎందుకు వెనకాడుతూ ఉన్నారు. ఇక్కడే ఆలోచించవలసింది ఏంటంటే ఒక ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, లేక ఆయన మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఆర్థికవేత్త, మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్థికవేత్త, భారతదేశంలోనే కాదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్థికవేత్త, మరి ఆయన ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం, తర్వాత ఆర్థిక ప్రగతి లేని రాష్ట్రం, రెవెన్యూ డిఫిసిట్ ఉన్న రాష్ట్రం, పారిశ్రామిక ప్రగతి లేని రాష్ట్రం, యూనివర్సిటీ లేని రాష్ట్రం, ఒక మంచి హాస్పిటల్ లేని రాష్ట్రం, మరి ఇటువంటి రాష్ట్రానికి మనం అన్ని విధాలు ఆదుకోవాలని ఆనాటి ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని మీరు తొంగలో తొక్కుతూ ఉన్నారంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతూ ఉన్నాను. అంటే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు ఇప్పటికే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాల మీద ప్రజానాయకుల మీద విలువలు తగ్గుతూ ఉన్నాయి ప్రజల్లో. ఎందుచేత విలువలు తగ్గుతున్నాయంటే ఇచ్చిన హామీలు అమలు జరపరు, కేవలం ఎన్నికల కొరకు మాత్రమే హామీలు ఇస్తూ ఉంటారు. అందుచేత విశ్వాసం సన్నగిలుతుంది. దీంట్లో ఏ విధంగా సందేహం లేదు. నేను కూడా ఏకీభవిస్తూ ఉన్నాను దాంతో. అందు వ్యక్తిగతంగా నేనైతే ఏకీభవిస్తూ ఉన్నాను. ఆ విశ్వాసం ఇప్పటికే అడుగంటిపోతున్న ఈ రోజుల్లో దయచేసి దాన్ని మీరు పెంపొందించవలసినటువంటి బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో మీ అందరి మీద, లేకపోతే ప్రజాస్వామ్యం మీద విలువే కోల్పోతాం త్వరలో, అది మాత్రం ఖాయం. దయచేసి ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించండి అని నేను కోరుతూ ఉన్నాను. ఎందుచేతంటే పార్లమెంట్ అంటేనే ఇట్ ఈజ్ డెమోక్రసీ, ఇట్ ఈజ్ ఏ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. ఆ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో ఒక హామీ ఇచ్చి మనం చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాణం చేయండి దేవాలయంకి వెళ్ళి అడుగుతూ ఉంటాం సహజంగానే. అట్లాగా పార్లమెంట్లో మాట్లాడితేనే అది ఒక ప్రమాణం లాంటిది, ప్రజలకు ఇచ్చిన ప్రమాణం లాంటిది. ఆ ప్రజలకు ఇచ్చిన ప్రమాణాన్ని మరి తుంగలో తొక్కుతూ ఉన్నారు. దీని మీద కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, అందుచేత మేము ఇవ్వమనే మాట మాట్లాడుతూ ఉన్నారంటే మీరు చాలా ఈ చట్టాలు చేసిన తర్వాత ఉపసంహరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే ఫార్మర్స్ ఫార్మింగ్ యాక్ట్ కూడా మీరు ఉపసంహరించుకున్నారు. ఇది కేవలం మరి ప్రజల యొక్క వాణిని మనం దృష్టిలో పెట్టుకుని, ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఆనాడు పార్లమెంట్లో ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని, ఆనాడు భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు గాయపడ్డ ప్రజల యొక్క మనసును దృష్టిలో పెట్టుకుని, గాయపడ్డ ప్రజల యొక్క కోరికలను దృష్టిలో పెట్టుకుని, రెవెన్యూ డిఫిసిట్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దయచేసి ఇవ్వండి. అలాగ ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం మీద, ప్రజానాయకుల మీద, ప్రభుత్వాల మీద విలువలు పూర్తిగా నశింపబడతాయి. అంచేత దయచేసి ఆ దుస్థితి తీసుకురానివ్వద్దు భారతదేశంలో అనే మాట వారికి విజ్ఞప్తి చేస్తూ మరి మీ అందరికీ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మీ అందరి దగ్గర మాట్లాడండి.
సార్ మీరు రండి రండి ఒక్క నిమిషం నేను సార్ మాట్లాడ అందరికీ నమస్కారం మరి ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కోసం మరి అందరూ పోరాటాలు చేసాము సాధించుకున్నాము మరి నిన్న మొన్న సోషల్ మీడియాలో మరి జోన్ ప్రస్తావన లేదు అన్న విషయం చాలా ఎక్కువగా ఎక్కువ ప్రతిపక్షాలు దాన్ని ఒక అంశంగా చూపించడానికి ప్రయత్నం చేశాయి అయితే మీ అందరికీ కూడా ఒక విషయాన్ని విన్నవించడానికి ఈ రోజు వైసీపీ ఎంపీస్ తరపున ఈ రోజు మీతో మాట్లాడడం జరుగుతుంది ఒకటి రైల్వే మినిస్టర్ గారు గౌరవనీయుల అశ్వనీ వైష్ణవ్ గారు నిన్న ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగే సందర్భంలో మరి మా రైల్వే జోన్ తాలూకా యాక్టివిటీస్ ఎంతవరకు వచ్చాయి అంటే హీ మేడ్ ఏ వెరీ పాజిటివ్ రిప్లై లైక్ సో ఆల్రెడీ దెర్ ఇస్ ఏ మూమెంట్ వీ హ్యావ్ ఆల్రెడీ అలాటెడ్ సమ్ ఫండ్ ఫర్ ద ఎగ్జిక్యూషనల్ వర్క్స్ అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఒక స్పెషల్ పర్సన్ని దానికోసం అపాయింట్ చేశారు అంటే లాస్ట్ టైం కూడా అపాయింట్ చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆయన కరోనాలో మరణించడం జరిగింది సో ఆ స్పెషల్ ఆఫీసర్ ఆల్రెడీ ఇప్పటికే ఒక డిపిఆర్ని రైల్వే బోర్డుకి కూడా పంపించడం జరిగింది ఆయనతో నేను ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మేము విశాఖ ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులం కాబట్టి సో దానికోసం ప్రత్యేకంగా ఎంతవరకు ప్రాసెస్ అన్న విషయాన్ని మరి దాన్ని ఫాలో అప్ అయిన సందర్భంలో మరి ఇప్పటికే డిపిఆర్ వచ్చింది అంటే నిన్నను ఒక క్వశ్చన్కి ఏదో రిప్లైలో మెన్షన్ చేయలేదు జోన్ అనేది అని అడిగినప్పుడు దానికి కూడా వివరణ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ దట్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ మనం కొత్త జోన్స్ అనౌన్స్ చేయాలని అనుకోవటం లేదు తప్ప ఆల్రెడీ సౌత్ కోస్ట్ జోన్ ఆల్రెడీ అనౌన్స్డ్ దానికి మనం ఫండ్ అలొకేట్ చేశాము దానిని ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మనం మన పార్టీ నుంచి గౌరవ పార్లమెంటు నాయకులు మా విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఎంపీలందరం కూడా ఇప్పటికే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది జోన్లో మనం వాల్టేర్ డివిజన్ని ప్రిజర్వ్ చేయటం అనేది మన మెయిన్ డిమాండ్ సౌత్ కోస్ట్ జోన్ ఆల్రెడీ బీన్ అనౌన్స్డ్ సో అదైతే ప్రణాళిక అయితే జరుగుతోంది మనకి వాల్టేర్ డివిజన్ చాలా ఫిఫ్త్ రెవెన్యూ జనరేటింగ్ జోన్ ఇన్ ద ఎంటైర్ ఇండియా సో అది ఈరోజు నేను జీరో అవర్లో కూడా మాట్లాడడం జరిగింది వాల్టేర్ డివిజన్ని మాకు రిటైన్ చేయండి దాన్ని రాయగడ డివిజన్లోను విజయవాడ డివిజన్లోను మర్జి చేసి కేవలం ఒక జిఎం ఆఫీసును మాత్రమే విశాఖపట్నానికి పరిమితం చేయాలి అన్న ఒక ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం రైల్వే మినిస్ట్రీ ముందుకు వెళ్తున్నప్పుడు దానిని మనం వాల్టేర్ డివిజన్ ఉంచి ఎందుకంటే మనకి ఏదైనా యాక్సిడెంట్స్ అయినా ఎందుకంటే ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా అప్కమింగ్ ఏరియా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా రాబోయే సిటీ కాబట్టి సో అక్కడ మనకి ఆఫీసు ఉండాలి జోన్ వాల్టేర్ డివిజన్ మనకి రిటైన్ చేయాలనేది మనం ఇవాళ వైసీపీ ఎంపీల తరఫున మనందరం కూడా ప్రతిపాదిస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి రైల్వే మినిస్టర్కి రైల్వే శాఖకి కూడా సో అందువలన మీ అందరికీ కూడా ఈరోజు మరి గౌరవ ఎంపీలు సుభాష్ చంద్రబోస్ గారు వంగా గీత గారు అనురాధ గారు మిథున్ రెడ్డి గారు అందరి తరఫున కూడా విజయసాయిరెడ్డి గారు అందరి తరఫున కూడా ఈరోజు సో జోన్ అయితే తప్పనిసరిగా వైసీపీ ఎంపీల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనేది ఇప్పటికే ఇవ్వబడిన అంశం ఆల్రెడీ ఇట్ ఈస్ శాంక్షన్డ్ సో దానికి ఎక్స్ట్రాగా బడ్జెట్ కూడా రాబోయే బడ్జెట్లో ఇంచుమించు 300 కోట్లని ఇవ్వడానికి కూడా రైల్వే మినిస్టర్ గారు దానికి ఆమోదం పొంది దానికైతే రిలీజ్ చేస్తున్నామని కూడా నిన్న పార్లమెంట్లో మరి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది తప్పనిసరిగా మీకు దీనికి సంబంధించిన ప్రోగ్రెస్ అంతా కూడా ఎప్పటికప్పుడు మీకు ప్రెస్ ద్వారా తెలియజేస్తానని చెప్పి తెలుసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ నైస్ మెయిన్ టర్నింగ్ పాయింట్ అంటే ఇఫ్ ఐ యామ్ ఆథరైజ్డ్ పోలవరం కంప్లీట్ గా కేంద్ర నిధులతో కట్టడానికి మొట్టమొదటిలో మనకి ఆమోదం మొట్టమొదటి అనౌన్స్ చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో పోలవరం అంతా కూడా అది సెంట్రల్ ప్రాజెక్టు సెంట్రల్ నిధులతో కడతామని చెప్పినప్పుడు మరి గత ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు
ప్రతిదీ కూడా అసలు స్పెషల్ స్టేటస్ చాలా పీక్ మూమెంట్ లో ఉండి మనకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్న మూమెంట్ లో మాకి హోదా వద్దు మాకు ప్యాకేజ్ కావాలి అని ఆయన అడిగినప్పుడు మరి ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనియా అని మరి గత ముఖ్యమంత్రి గారి ప్రకటన మీరు మర్చిపోయి ఉండరని నేను అనుకుంటున్నాను ప్రసవారందరూ కూడా మరి ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ కట్టడానికి వాళ్ళంతా కూడా ఒక ప్రాసెస్ ఒక ప్రణాళిక వేసుకున్న టైం లో మళ్ళీ మేమే కడతాము మాకు నిధులు ఇవ్వండి అని స్టేటస్ కాస్త మరి ప్యాకేజ్ నుంచి పోలవరంకు కూడా ప్యాకేజ్ నిధులు అందుకునే అంశంలో సో ఆ ప్రణాళికలో కొంత కొంత గ్యాప్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ గ్యాప్స్ అన్ని కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు అందరూ కూడా దాని మీద చాలా సమగ్రమైన నివేదిక అయితే ఇచ్చారు గౌరవ ఆర్థిక మంత్రి గారు కూడా దాని మీద చాలా పాజిటివ్ గా జలశక్తి మినిస్టర్ గారు గాని ఆర్థిక శాఖ మంత్రులు గాని అందరూ కూడా దాని మీద చాలా పాజిటివ్ గా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన చెందిన రాష్ట్రం దీనికి పోలవరం ఒక జీవనాడి గత దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరి కళ పోలవరం ప్రాజెక్ట్ ఎందుకంటే ఎవరైనా సరే ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ కెనాల్స్ నిర్మిస్తారు ఆయన ఏంటంటే ముందుగానే అసలు భూసేకరణ చేసి ఎందుకంటే నాకు తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చాను పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా గ్రాంట్ చేసి ఇనాగ్రేట్ చేసిన మరి ధైర్యం దమ్మున్న ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆయన తనయునిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లో తప్పనిసరిగా పోలవరం అయితే ఇది మినిస్ట్రీ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము పోరాటంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కేవలం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ గా పోలవరం కేంద్ర నిధులతో కడతానన్న ప్రాజెక్ట్ ని మాకు ప్యాకేజీ ఇవ్వండి మేము రాష్ట్రమే కడతాము అన్న దగ్గరే వచ్చిన డీవియేషన్ కి కొంత ఎందుకంటే మీకు తెలుసు ప్రతి పేపర్ వర్క్ కూడా గవర్నమెంట్ లో ఎంతో మంది డిపార్ట్మెంట్స్ అంతా కూడా కోఆర్డినేట్ చేయాలి అక్కడ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద ముంపు గ్రామాలు వాటి ల్యాండ్ ఇష్యూస్ కొన్ని గవర్నమెంట్ ఇష్యూస్ కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే ఒక కొలికి వచ్చే త్వరలోనే దాన్ని మేము సాధిస్తామని చెప్పి వైసీపీ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున విజయసాయిరెడ్డి గారి తరఫున మా ఫ్లోర్ లీడర్ గారు మరి మా సుభాష్ చంద్రబోస్ గారు అందరి తరఫున కూడా మరి మీకు ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నీ అప్డేట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మేము పని చేస్తూ ఉన్నాము పత్రికల దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే మేము ఇంతమంది ఎంపీలు మరి గంటకొకసారి కూడా మేము రివ్యూలు ఇవ్వగలం అంత మేము పేపర్ వర్క్ కానీ అంత మేము ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతో క్రమశిక్షణతో మేము పార్టీ ఆశయాలకి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా మేము అందరం కూడా పనిచేస్తున్నామని చెప్పి మరి మీకు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా అంశాలు కేంద్ర ప్రభుత్వముతో ముడిపడి ఉన్నాయి చాలా అంశాలు రాష్ట్ర ప్రభుత్వము తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఆయన ప్రత్యేకంగా పాదయాత్ర ద్వారా అనేక అంశాలు తెలుసుకొని వాటిని తప్పకుండా చేస్తామని మాట ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వంలోకి రావటం జరిగింది ఎవరు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి ఇవ్వని విధంగా కూడా మెజార్టీని మెజార్టీ సీట్లని మెజార్టీ ఓట్లని ఇవ్వటం జరిగింది ఇప్పుడే మా గౌరవనీయులు ఎంపీ గారు సుభాష్ చంద్రబోస్ గారు మొత్తం డీటెయిల్గా కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చూడాల్సిన అంశము ఒకటి అంటే పోలవరం అసలు ఎప్పుడు మొదలైందంటే చాలా సంవత్సరాలు అయిపోయింది మనం ఎవరు పుట్టకముందు మొదలైంది 10,000 కోట్లతో మొదలైన పోలవరం ప్రాజెక్టు 55,000 కోట్ల ఎక్స్కలేషన్కి వచ్చింది అంటే దీంట్లో ప్రధానమైన పాత్ర ఎవరిది అంటే కేంద్ర ప్రభుత్వాన్ని దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాలు చేసినప్పుడు ఇంకొక రకంగా చాలా పెట్టారు ఇప్పుడు మీరే అడిగిన ప్రశ్నకి చాలా ప్రభుత్వాలు ఈ పోలవరం ప్రాజెక్టుని తమ స్వార్థం కోసం వాడుకోవడానికి కూడా మరి పోలవరం ప్రాజెక్టుకి రకరకాలుగా తిప్పడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు రైతాంగ పక్షార్థం ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఒకటి సాగునీరు త్రాగునీరు పవర్ ప్రాజెక్టు ఈ అన్నింటికి కలిపి సుమారు 4 జిల్లాలకి కలిపిన ఈ పోలవరం ప్రాజెక్టు మీకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మేము క్రానలాజికల్ ఆర్డర్ లో కూడా ఏ విధంగా మా నుంచి రిప్రజెంటేషన్ ఉంది ఏ విధంగా ప్రభుత్వం మేము ఎవడుగుతున్నాం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికార పక్షంగా కానీ మరి రాజకీయ పక్షంగా కానీ ఎంపీల పరంగా కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వారికి కావలసిన సమాచారాన్ని ఇవ్వడం కానీ వారిని అభ్యర్థించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి అది కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినట్టే ఇస్తున్నాయి మళ్ళీ ఏదో ఒక కొర్ర వేస్తున్నాయి
మొన్ననే రీసెంట్ గా ఒక విషయం తెలియడం జరిగింది మీ అందరికీ కూడా తెలిసే ఉండొచ్చు మళ్ళీ సాగునీరు నుంచి తాగునీరు ప్రాజెక్ట్ ఆ నీటిని విడదీసి ఆ బడ్జెట్ ని విడదీసి ఇవ్వాలని మరి ఒక కొర్రీ వేయడం జరిగింది ఇలా రకరకాల కొర్రీస్ తో ఈ సాగతీత కార్యక్రమాన్ని ఆపాలనే మేము అందరం కూడా అడుగుతున్నా మరి మేము వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో ఇవన్నీ జరిగినే మళ్ళీ కరోనా వచ్చింది కరోనా తర్వాత కూడా ఎప్పటి నుంచి కూడా పారి పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఎప్పటికప్పుడు జలశక్తి మంత్రి గాని మరి అదే విధంగా ఫైనాన్స్ మినిస్టర్ గాని దీనికి సంబంధించిన ఇతర శాఖల మంత్రులు గాని ఎప్పటికప్పటికి మరి వారిని కలుస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాట ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధ పోలవరం ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సింది ప్రధానమంత్రి గారు దృష్టిలోకి ఉన్నది కూడా ఎందుచేతంటే ఇది ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో భాగమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భారతీయులే ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా భారతదేశ రైతులే కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా రైతులకు అంకితం చేసి తీరాల్సిన అవసరం ఉంది అది సాధించే వరకు మా పోరాటం ఆగదు సాగుతూనే ఉంటుంది మేము వెళ్తూనే ఉంటాం వాటిని సాధిస్తూనే ఉంటాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సారీ సారీ నేను ఇంకోటి చెప్తా ఉంటా నీది వచ్చేసి ఇద్దరు కానీ దగ్గర కంగారులేదు సారీ అమ్మా సారీ సార్ ఇది పోలవరానికి సంబంధించింది తప్పకుండా పోలవరం సాధించే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ప్రజాపక్షాన రైతాంగ పక్షాన జరుగుతుంది ఇంకొక విషయం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక విషయం మీ అందరికీ చెప్పదలిచాను చాలా దురదృష్టమైన సంఘటన నిన్న జరిగింది జనరల్ బిపిన్ రావత్ గారు చనిపోవటం జరిగింది హెలికాప్టర్ ప్రమాదంలో వారి సతీమణితో అదేవిధంగా ఇతర సైనికులతో సంబంధించి చనిపోవడం జరిగింది ఇది చాలా చాలా దురదృష్ట సంఘటన 40 సంవత్సరాలు మరి ఆయన ఈ సైన్యంలో పనిచేసి ఒక ఉన్నతమైన స్థానానికి రావటం జరిగింది అంతేకాకుండా డిఫెన్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద మొట్టమొదటి వ్యక్తి రావత్ గారు అంతటి కలేజా ఉన్న వ్యక్తి పోరాటానికి అంటే యుద్ధానికి ఉరికే వ్యక్తి ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా శాంతి భద్రతతో మరి ప్రశాంతంగా జీవించగలుగుతున్నారంటే మరి త్రిదళాల యొక్క సేవ మాత్రమే మరి 3 దళాలకి సంబంధించి ఒక చీఫ్ని ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు 2019లో రావత్ గారి పేరు రావటం అంటే ఆయన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది మరి ఆయన మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా వారు చేసిన పనులు వారు చూపించిన సమర్థత మనతో ఎప్పుడూ ఉండిపోతుంది మరి ఆత్మకు శాంతి కలగాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా ఎంపీలందరి తరఫున పార్టీ తరఫున వారికి శాంతి కలగాలని ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని చేకూర్చాలని చెప్పి వారి ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ